నాస్తికవాదం, భగవంతుడు లేడు, ప్రతిదానికి సైన్సే మూలం అని మీరు గడిచిన 60 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నారు, దాని గురించే ప్రచారం చేస్తూనే ఉన్నారు మీ నాన్నగారి కాలం నుంచి ఇప్పటి వరకు కూడా. 60 సంవత్సరాల ప్రయాణంలో, అంటే దాదాపు ఇంటర్వ్యూ లాస్ట్లో వేసే లాంటి క్వశ్చన్ అనుకోకండి, మీ ప్రయాణంలో మీరు ఎంతవరకు సంతృప్తి చెందారు సార్? మీరు అనుకున్న దాన్ని ఎంతవరకు సాధించామనుకుంటున్నారు? అంటే దీన్ని బట్టి నా అనుబంధ ప్రశ్న ఉంది. మీ గమనాన్ని గురించి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీ విశ్లేషణ ఏంటి? నాకు మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ ఉందండి. నిరంతరం ముందుకు వెళుతున్నాం, చాలా సాధిస్తున్నాం అనిపిస్తుంది. నా చిన్నప్పటి కంటే ఇప్పుడు చూస్తే సమాజంలో చాలా మార్పు వచ్చిందండి. మా నాన్నగారు గోరా గారు, ఆయన మరి నాస్తికత్వం ప్రచారం కోసం విలేజెస్కి వెళ్ళేవారు. వెళితే ఆ రోజు నాకు దేవుడు లేడు ఆయన మాట్లాడితే నాన్నగారి మీద కుళ్ళిపోయిన కోడిగుడ్లు, లేదా టొమాటో పళ్ళు, లేదా పేడ విసిరేవాళ్ళు. నాన్నగారు ఇంటికి వచ్చాడు కల్లా ఒంటి మీద, అందులో నాన్నగారు ఒక ఊరు చెస్ట్ ఒక లుంగి పంచలా కట్టేవారు, పైన ఒక గామంచే ఉండేది అంతే. అవన్నీ పాడైపోయి ఉండేవి, వీటి విసిరిన కానీ నాన్నగారు చాలా చక్కగా వచ్చి ఏమి అనుకునేవాళ్ళు కాదు సంతో. కానీ ఇలాంటి దాంట్లోంచి మనం మార్పు తీసుకురావాలి. నాన్నగారు ఏనాడు కూడాను ఏంటి నన్ను ఇలాగ చేస్తున్నారు వీళ్ళు వేస్తున్నారు ఏనాడు అనుకునేవారు కాదు. ఎప్పుడు ఈ మనుషులే మనం మార్చాలి, ఆస్తుకులైనా నాస్తుకులైనా వీళ్ళే, వీళ్ళలో మార్పు తీసుకురావాలి అని అనుకునేవాడు. అలాంటిది ఈరోజు మనకు లేదే. ఈరోజున అసలు మా నాన్నగారు పడ్డ దీనికి ఇప్పటికీ ఇప్పుడు ఏముంది, అసలు యాక్సెప్టెన్స్ వచ్చేసిందండి. పూర్వకాలానికి ఇప్పుడు చాలా యాక్సెప్టెన్స్ వచ్చేసింది. మనుషులు రీజనింగ్ అనేది బాగా వచ్చింది. చాలా వాళ్ళు నాస్తికులు అనుకోకపోవచ్చు, కానీ వాళ్ళు సాంప్రదాయబద్ధంగా ఆ సాంప్రదాయంగా ఆచారంగా వాళ్ళు ఊరికే ఆచరిస్తున్నారు, కానీ 100 పాళ్ళు దాన్ని నమ్మి చేయట్లేదు. ఇప్పుడు చాలామంది ఉన్నారు పెళ్ళిళ్ళు చేస్తున్నారు, ముహూర్తాలు చేస్తారు. ఆ ముహూర్తం లేదని తెలుసు వాళ్ళకి, ముహూర్తాలని అర్థం లేదని తెలుసు వాళ్ళకి. అయినా సరే ఈ సాంప్రదాయాలని కాదనేటి ధైర్యం లేదు వాళ్ళకి. కానీ విచిత్రం అంటే ఎవరైతే ధైర్యంగా ముందుకు వస్తున్నారో వాళ్ళని తప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు మేము ఇంత చక్కగా దేవుడు లేదు, మానవులతో ఒకటే, కులాల మతాలు పనికిరావు ఉండకూడదు, కులాల మతాలు ఇవన్నీ కూడా ఆ మనుషుల మధ్య అడ్డుగోడలుగా ఉన్నాయి, అసలు అంటరాన్న పనికిరాదు, ఈ అసమానత పనికిరాదు, ఈ దోపిడీ పనికిరాదు, ఇలాంటివి మనుషుల్ని చూసి ఇవన్నీ మేము చెబుతుంటే మేము ధైర్యంగా చెబుతున్నాం. ఏమి ఉండలేదు, దీని కారణం వీళ్ళే సపోర్ట్. అంటే సమాజంలో మీకు తగినంత చేంజ్ వచ్చింది. పూర్వకాల నాన్నగారి మీద కోడిగుడ్లు, పేడ, ఇప్పుడు మాకు నిజంగా తీసుకెళ్ళి సన్మానాలు చేస్తున్నారు. అసలు మనం చేసి అంటే నాస్తికతం ఇంకేం కాదండి, దేవుడు లేడు అనడం కాదు, ఏదో దేవుడిని మీద తీసి పరిగించుకోవడానికి కాదు. అక్కడ మనిషికి గౌరవం ఇవ్వాలి, మ్యాన్ ఈజ్ సుప్రీం. అంటే ఇంతవరకు అంటే ఒక మనిషిని ఒక దైవభావానికి దాసోహం చేసి అతనిలో స్వాతంత్ర్యం స్వేచ్ఛ లేకుండా చేసి మనిషిని ఒక బానిసగా చేశారు. నాస్తికత్వం అంటే స్వేచ్ఛ ప్రవృత్తి, తను చేసే పనికి తానే బాధ్యుడు, తను చేయగలడు, నా చేసే ప్రతి పనికి దాని బాధ్యత తానే బాధ్యుడు, ఎవడో చేయించట్ల, తప్పు చేసినా ఉప్పు చేసిన వాడే. అంచేత ఇంకోటి వాస్తవికత, ప్రతిదీ ఈజ్ ఇట్ ట్రూ, ఈజ్ ఇట్ ఫ్యాక్ట్ అండ్ సైంటిఫిక్గా ఒక ట్రూత్, నిజ నిర్ధారణ చేసుకుంటే తప్ప. ఇప్పుడు దేవుడు అనుకోండి, వట్టి అబద్ధం, దేవుడు ఊహ మాత్రమే, అందమైన ఊహ. కొంతమంది చాలామంది ఆస్తికులు దేవుడు అంటే ఆ మాత్రం లేకపోతే సమాజం నడవదండి, అంటే దేవుడు అని అంతే, దేవుడు అని ఏం కాదండి అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీరు ఎంత ఈ సమాజంలో ఎంత మార్పు వచ్చిందో మీరు గుర్తించవచ్చు. అంటే సమాజం మారింది, మారిపోవడం కాదు, అంటే వాస్తవికత కావాలి, సంఘదృష్టి కావాలి. నాస్తికత్వం ఇప్పుడు కూడా సంఘదృష్టి, వాస్తవిక రియలిస్టిక్గా రీజనింగ్ ప్రతిదీ రీజనింగ్ చూడటం, సంఘదృష్టిగా తోటి మాడం నీతో సమానంగా చూడు. మూడో వ్యక్తిత్వం, ప్రతి వ్యక్తికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, గౌరవం ఉండాలి. ఎవడు తక్కువ కాదు, వాడు అంతరాని వాడు కాదు, అంటే లేదు ఉచ్చుకుల లేదు, అందరు సమానమే, అందరు సమానమే. హిపోక్రసీ పనికి అందరూ ఆస్తికత, అందరూ దేవుని బిడ్డలు అంటారు, అన్ని రకాలు ఉండాల్సిన అంత ఎంత హిపోక్రసీ, అంత హిపోక్రసీ, ఇంత ఎన్ని అసమాత్రం ఉన్నాయి. కానీ నాస్తికం అలా కాదు,
ప్రతి వ్యక్తికి గౌరవం ఉన్నాయి. కులాలు మతాలు ఇవన్నీ మనం సృష్టించుకున్నవి. అంచేది ఇవి అడ్డొస్తే తీసి పక్కన పారేసాయి. అంచేది ఈ రంగం తీసుకెళ్తుంటే ఈరోజు మీ ఇంత ధైర్యంగా చెబుతుంటే, ధైర్యం చెబుతుంటే జనాలు ఏమి యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ దీన్ని వ్యతిరేకించడం లేదు. మీరు చెప్తున్నదంతా జరుగుతుంది, అది ఓకే. అట్ ద సేమ్ టైం భక్తి మునుపటి కంటే ఇప్పుడు ఒక పెద్ద వ్యాపారం అయింది కదా. దేవుడు ఇప్పుడు పెద్ద వ్యాపార వస్తువు, దేవుణ్ణి వ్యాపారం చేసి పరిచారండి ఈ ఆస్తులంతాను. భక్తి కాదు పాడు కాదు, దేవుడు పెట్టి ఒక గుడి కట్టి ఎంత డబ్బు సంపాదించగలను, నీ ఎంత సంపాదించగలను. దేవాలయాలు కట్టేస్తున్నారు, దేవాలయాలకి ఒకళ్ళైతే భారతదేశం ఉన్నటువంటి పుణ్యస్థలాలన్నీ తీసుకొచ్చి అక్కడ కట్టి చేస్తున్నారు. ఇంకా అక్కడంతా పూజలు పునస్కారాలు అన్నీ జరుగుతాయట. భారతదేశంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉంటాయో అన్ని పుణ్యక్షేత్రాలకు పెట్టి జనాలకు చూపిస్తారు. ఓకే, అలాగ దాంట్లో పూజలు పునస్కారాలు చేస్తా అంటే దేవుడు వ్యాపారం ఇవ్వలేదా? అది వ్యాపారం కదా. అంటే దేవుని వ్యాపారం చేస్తున్నారు ఈ ఆస్తులంతా. వ్యాపారం దేవుని భక్తి కాదు, దేవుడు వ్యాపార వస్తువు. ఒక్కొక్కరికాయలు తెచ్చి అక్కడ అమ్ముతూ, అబ్బా వండర్ఫుల్ వంకాయలండి, భలే వండర్ఫుల్ యాపిల్స్ అండి, వండర్ఫుల్ బీరకాయలండి అని చెప్పి ఎలా అమ్ముకుంటున్నారో, అబ్బో ఈ దేవుడు మంచి దేవుడు, కాశీ దేవుడు లేదా ఇంకో దేవుడు చెప్పేసేసి దాని వ్యాపారం. దేవుడు వ్యాపార వస్తువు అయ్యాడు కానీ దేవుని భక్తి కాదు. అలాగే దేవుడు తిరుపతి వెళ్తున్నారు, అందరికీ పో తిరుపతి వెళ్తే ఏదో అందరూ వెళ్తాను నేను వెళ్దాం అంతే, అందరూ వెళ్తాను నేను వెళ్దాం అంతే. అంటే వీళ్ళు మార్పు వచ్చింది. పూర్వకాలం ఏంటంటే నమ్మేవాళ్ళు. ఇప్పుడు నిజమైన ఆస్తులు ఎవరు లేడండి, నేనేమో నిజమైన ఆస్తులు ఎవరు లేదు. నిజమైన ఆస్తులు కేవలం ఒక రంగం చెప్పాలంటే తిరుపతి వెళ్ళిరావడం, కాశీ వెళ్ళిరావడం, లేదా ఇంకా రామేశ్వరం వెళ్ళడం, ఒక పిక్నిక్ వెళుతున్నారు వస్తున్నారు, ఒక ఊరికి సరదా వెళుతున్నారు వస్తున్నారు, ఒక సింగపూర్ వెళ్ళారు, లేదా అండమాన్ వెళ్ళారు, లేకపోతే థాయిలాండ్ వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి ఎలా అయితే చూసి ఎలా వస్తున్నారో, ఇప్పుడు అది ఎలా వెళుతున్నారో సరదాగా, ఇక్కడ తిరుపతి వెళ్ళినా, సింహాచలం వెళ్ళినా, లేదా కాశీ వెళ్ళినా, లేకపోతే రామేశ్వరం వెళ్ళినా సరదాగా వెళుతున్నారు. పేరు కొద్ది భక్తి, భక్తి కొద్ది సరదా ఎక్కువ. 10% భక్తి ఉంటే 90% సరదా. అది ఎలా అవుతుందండి? అది దేవుని భక్తి ఎలా అవుతుందండి? చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీదలా ఉంటుంది. చెప్పులు దేవాలయం చెప్పులు వేసి దేవుడి వెళ్తే దేవుడు అమ్మ నా చెప్పులు బయటపోతాయని భయపడితే ఎలా ఉంటుందో. ఇప్పుడు ఇక్కడ సరదా అంచేత మీరు చెప్పింది కరెక్ట్ కాదు. ఇలాంటి వాళ్ళని ఏమవుతుందంటే, ఎప్పుడైతే మనలాంటి వాళ్ళు గట్టిగా మనం దాని మీద చెబుతుంటామో తప్పు నిదానంగా చెప్పండి. నేనండి జర్మనీ వెళ్ళానండి. జర్మనీలో ఎన్నో చర్చులు ఉన్నాయి. జర్మనీలో చాలామంది దేవుని నమ్మరు, దాదాపు 80% నమ్మరు. 80% 90% నమ్మేది ఎవరైనా ముస్లింలు నమ్ముతున్నారు. అక్కడ చర్చిల్లో మనుషులు లేరు. అక్కడ ఎంత పెద్ద చర్చిలు అన్నమాట, చాలా పెద్ద చర్చిలు. అవి ఇప్పుడు ఆ చర్చిలన్నీ కూడా ఇప్పుడు ఆర్ట్ గ్యాలరీస్ కింద ఏదైనా ఎగ్జిబిషన్ జరిగితే ఆర్ట్ గ్యాలరీ పెడుతున్నారు. ఇప్పుడు అమ్ముకుని పెట్టి అందుకు ఉపయోగపడుతున్నాయి చర్చిలు. మన మాల్స్ పెడతారు సరే, అలా ఉన్నాయి. ఏంటి అని అంటారు, జర్మనీలో అన్ని చర్చిలు వెళ్ళి మొత్తం వెళ్ళి నేను చూశాను. నేను ఆర్ట్ గ్యాలరీస్ పెట్టుకుని బొమ్మలు గీసి పెట్టుకుని అవి పెట్టుకుని చూస్తున్నారు. అంటే ఇక్కడ కూడా, ఇండియాలో కూడా మీరు ఏదైతే భక్తి పెరిగిందంటున్నారో, ఆ భక్తి అనేది చివరికి నిదానంగా మనలాంటి వాళ్ళు చేసుకుంటుంటే అది పోతుంది. ఎందుకంటే మనుషుల్లో రీజనింగ్, హేతువాద దృక్పథం కావాలి, శాస్త్రీయ దృక్పథం కావాలి. ఒక్కడమే చెబుతా అండి, శాస్త్రీయ విజ్ఞానం ఎంత మేరకు పెరుగుతుందో శాస్త్రీయ దృక్పథం వస్తుంది. శాస్త్రీయం వచ్చేట గల పూర్వకాలం ఉరుములు వచ్చే పిడుగులు పడ్డా, వాన గురిసిన, లేకపోతే పెద్ద ఎండలు వచ్చినా ఇంకోటి అంత దేవుడు ఉన్నాడు, దేవుడిని పూజించేవాడు. వర్షాలు కురకపోతే ఏదో ఇప్పటికీ చేస్తున్నారు అనుకోండి, ఎంతో ఫ్యాషన్ అనుకోండి, వర్షాలు కురడానికి వరుణ దేవుడికి యజ్ఞాలు యాగాదులు చేయడం అనేది. ఈ యజ్ఞాలు యాగాదులు అనేవి ఇలాంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు జస్ట్ ఊరికి అది దూరుతున్నాయి. వాళ్ళు నమ్మేవాళ్ళు పూర్వకాలం, నమ్మి నిజంగా నమ్మేవాడు. ఇప్పుడు అలాంటిది ఇప్పుడు లేదు. మీకు నిదానంగా అది ఆ యొక్క పరిస్థితి తొలగిపోతుంది. యజ్ఞ ఏ చేసి సరద పడి ఊరికి సరదాగా చేస్తున్నారు. ఏం లేదు, భక్తి కాదు వ్యాపారం చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, వ్యాపారం దేవుడు వ్యాపారం ఒకటికి నాశనం చెప్తున్నాను. దేవుడు వ్యాపార వస్తువు అయిపోయాడు కానీ ఇంకోటి కాదు. ఈ చెప్పే భక్తి అంతా కూడా సరదా, అంతకని ఇంకోటి లేదు. అంటే నిదానంగా భారతదేశంలో కూడా కొంతకాలానికి
ఎంతకాలమే చెప్పాను, కొంతకాలం మాత్రం తప్పకుండా రీజనింగ్ పెరుగుతుంది, ఇవన్నీ తగ్గిపోతాయి. ఎంత మేరకు శాస్త్ర విజ్ఞానం పెరుగుతుందో, శాస్త్ర ఉపదం వస్తుందో, అంతమేరకు దేవుడు అలవడిపోతాడు. పూర్వకాలం పిడుగుపడితే దేవుడు ఉన్నవాడు, పూర్వకాల వర్షంలో దేవుడు ఉన్నవాడు. ఎప్పుడైతే భౌతిక శాస్త్రం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంట్కి తీయడం అవన్నీ వచ్చిన తర్వాత ఏది దేవుడు అని దేవుడు తగ్గిపోతున్నాడండి. దేవుడు యొక్క ప్లేసు తగ్గిపోతుంది. ఇదివరకు దేవుడికి ఉన్న స్థానం తగ్గిపోయింది. ఇప్పుడు దేవుడికి అంత స్థానం లేదు. ఎందుకంటే వర్షాలు ఎందుకు వస్తాయో తెలుసు, భూకంపాలు ఎందుకు వస్తాయో తెలుసు, వరదలు ఎందుకు వస్తాయో తెలుసు. మనకి ఎప్పుడు తెలిసిపోయాము మనం, ఎప్పుడే సైన్స్ మనకు తెలిసిపోతుందో, ఎంతమేరకు సైన్స్ మనకు వచ్చేస్తుంది తెలిసిపోతుందో, అంతమేరకు దేవుడు ఎలా అయిపోతున్నాడు. పూర్వకాలం పురోహితుడు దేవుడికి, మామూలు భక్తుడికి మధ్య వాడు ఉండేవాడు బ్రోకర్గా. ఇప్పుడు పురోహితుడి రోజులు పోయింది. పురోహితుడు పూర్వకాలం రాజుల దగ్గర వాళ్ళ పెద్ద స్థానం ఉండేది పురోహితుడికి. ఇప్పుడు స్థానం ఏది? ఇప్పుడు పురోహిత స్థానం దేవుళ్ళు గుళ్ళో పెడితే వేసి శడకోపం పెట్టడం తప్ప ఇంకోటి లేదు. అంతే పురోహిత స్థానం పోయింది. ఏదో వేదం చదవడం కోసం, ఏదో పెళ్ళిళ్ళప్పుడు లేదా ఇంకోటి చదవడానికి కోసం ఏంది లేదు. పూర్వకాలం ఎంత రోజులు ఉండేది అంటే దేవుడి యొక్క స్థానము తగ్గిపోయింది, ఆ దేవుడికి సంబంధించిన ప్రతిదని వాడి స్థానము తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది పూర్వకాలం కంటే అంటే, ఇప్పుడు సైన్స్ ప్రబలడంతో, జనాలు సైన్స్ని అర్థం చేసుకోవడంతో, ఈ దేవుడు అనేది, దేవుడు దైవ సృష్టి అనేది ఆ భావం చాలా తెగిపోయింది. అది చాలా, ఎంత సైన్స్ పెరుగుతున్న కొద్దీ, సైన్స్ పెరుగుతున్న కొద్దీ దేవుడు వెళ్ళిపోతాడు. కొంతకాలం దేవుడు తుడిచిపెడిపారు. ఏదో ఒకరోజు మీరు ఆశించిన ప్రపంచం వస్తుందని అనుకుంటున్నారు? ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, నో డౌట్ ఎట్ ఆల్. మధ్యలో ముందు వెనుకుంటూ ఉండొచ్చు. మీకు రష్యాలో, చైనాలో, జర్మనీలో, మీ ఎన్ని దేశాలు మీకు ఉన్నాయండి, దేది లేకుండా నాస్తిక దేశం చెప్పుకునే దేశాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి మన స్విట్జర్లాండ్, అలాంటి చూసి కొన్ని దేశాలు నాస్తిక దేశాలు చెప్పుకుంటారు. ఇంకొక దేశాలు ఉన్నాయి, సరిగ్గా అంటే మీకు చెప్పలేకుండా ఉన్నాను నేను. ఉన్నాయి నాస్తిక దేశాలు చెప్పుకునే దేశాలు ఉన్నాయి. నేను వెంటనే సారీ, అది వెంటనే నేను చేయలేకపోతున్నాను, నాకు గుర్తు రావట్లేదు, చేసి చూస్తాను ఖచ్చితంగా. నాస్తిక దేశాలు అల్బేనియా, ఇవన్నీ కూడా నాస్తిక దేశం చెప్పి నాస్తికం చెప్పుకుంటున్నారు. 1920-30 ఆధునిక సమాజం వైపు ప్రపంచం మళ్ళుతున్న సమయం. అప్పుడే సొసైటీలో వచ్చిన గొప్ప మార్పు ఏంటంటే, మద్రాస్ ప్రెసిడెన్సీ అనబడే ఈ రెండు రాష్ట్రాల్లో వచ్చిన మార్పు ఏంటంటే, వాస్తవికవాదం లేదా మీరు అంటున్న నాస్తికవాదం అనే భావజాలం మొదలైంది. అక్కడ పెరియార్ రామస్వామి నాయకర్ గారు, ఇక్కడ గోరా గారు కొత్త పంథాన్ని ముందుకు తీసుకెళ్లారు. పెరియార్ రామస్వామి నాయకర్ గారు మొదలుపెట్టిన భావజాలానికి ఆ తర్వాత వారసులు వచ్చారు. అది క్రమంగా రూపాంతరం చెంది ఒక రాజకీయ పార్టీగా మారి, ఒక పెద్ద సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేయదగిన ఒక పరిణామంగా, ఒక పాలనా రీతిగా మారిపోయింది. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మటుకు అంత దూరం ట్రావెల్ చేయలేదు వాస్తవికవాదం లేదా నాస్తికవాదం అనేది. అది ఒక వాదంగా మిగిలిపోయింది తప్ప ఒక పాలనా వస్తువుగా అంత దూరం ట్రావెల్ చేయలేదు. అది ఒప్పుకుంటారా, లేదా దానికి కారణం ఏమిటి? పెరియార్ రామస్వామి నాయకుడు మీరు అన్నట్లుగా చాలా పాపులారిటీ సంపాదించాడు, చాలామంది మనుషులు చేశారు, కొన్ని 1000 మంది, 100,000 మంది అది గ్రూప్ వచ్చారు. కానీ అది యాంటీ బ్రాహ్మిన్ మూమెంట్గా వచ్చింది. ఆ యాంటీ బ్రాహ్మణ్ ఎప్పుడైనా సరే ఒక వ్యతిరేక భావంతో చేస్తే అది తప్పకుండా జనరల్గా బాగా రెస్పాన్స్ వస్తుంది వాటికి. ఎప్పుడైతే యాంటీ బ్రాహ్మణ్ మూమెంట్ వచ్చిందో, ఆర్యులు, ఉత్తరాది వాళ్ళందరూ కూడా ఆర్యులు, వాళ్ళు మనల్ని అనగొట్టేశారు, మన అసలు వాళ్ళం ద్రావిడం, మనం మనకు ఉండాలి, అంచేత ఆ సంస్కృతం వద్దు, ఆ హిందీ వద్దు, మనకొద్దు మనం అని చెప్పేసి బ్రాహ్మణుడే ఇదంతా మొత్తం సమాజం నాశనం చేశారు, ఇదంతా కానని చెప్పి బ్రాహ్మణ వ్యతిరేకంతో తీసుకొచ్చారు. చెప్పి ఆయన దేవుడు లేదని చెప్పాడు పెరియార్ నాయకు. దేవుడు లేని నా వరకు నాస్తికవాదం కింద వచ్చింది దేవుడు లేదని. కానీ ఆ నాస్తికవాదం ఏ రంగం వచ్చింది? బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంగా వచ్చింది. అక్కడే తప్పు. ఓకే, గోరా గారు ఏం చేశారు? అసలు దేవుడు అని లేడు, అందరూ ఒకటే అని చెప్పి ఏ కులాన్ని ఏది వ్యతిరేకంగా రాలా. ఇక నెగిటివ్, అందుకని గోరా గారు ఏమన్నారంటే పాజిటివ్ ఎథిజం ఉన్నారు. వాళ్ళంతా నెగిటివ్ ఎథిజం. నెగిటివ్ వచ్చి నెగిటివ్ ఎప్పుడు వచ్చి ఆ కులానికి, ఒక కులానికి వ్యతిరేకం, ఒక భావానికి వ్యతిరేకం,
ఒక దేవుడికి వ్యతిరేకం అలా గాది గోరాగర్ అలాగే పాజిటివ్ ఎత్తిజ్ అని చెప్పారు. మీకు అన్నట్లుగా మీరు గోరాగారికి అక్కడ ఉన్నట్లుగా లేకపోవచ్చు, కానీ ఎప్పుడైనా సరే ఇదే నిలబడుతుంది. ఇప్పుడు దానికి చెప్పారంటే ఆ రోజుల్లో పెరియార్ గా దేవుడు లేడు అని మొదలెట్టినా ఆ చివరికి రాజకీయంగా మారి ఎప్పుడైతే రాజకీయ రూపం మారిందో రాజకీయ ప్రయోజనాలు మాత్రం అనుగూరేది దానివల్ల. తర్వాత ఈ ఈ ఎథిస్టిక్ మూమెంట్ సరే పోయింది, అంటే కొంత ఉన్నారు కాదన్ను, కానీ ఆ రంగం ఏ ఏ ఉద్దేశంతో పెరియార్ నాయకులు ఆ ఉద్దేశం ఆ ఉద్యమాన్ని ప్రారంభించారో ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, ద సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అంటారు. దేవుడు ఉన్నాడు లేడు, మనిషికి గౌరవం కావాలి, అందరు మనుషులు ఒకటే అని అంటూ యాంటీ బ్రాహ్మణుని తీసుకొచ్చారు. అందరు మనుషులు వ్యక్తి బ్రాహ్మణులు సెపరేట్ చేసిన ఒక క్యాటగిరీ క్యాడర్ని, బ్రాహ్మణులందరూ మనకొద్దు, తక్కిన వాళ్ళందరూ ఒకటే. ఓకే, అది జాతి వ్యతిరేక జాతి మారిపోయిందంటారు. జాతి బ్రాహ్మణ జాతి మొదలు పోతే వద్దు, తక్కిన అందరం ఒకటే. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్పి చివరికి ఎప్పుడైతే అది పొలిటికల్ రంగు తీసుకుందో స్లోగా ఏదైతే మనుషులకు ఎథిస్టిక్ ఐడియాలజీదో అని మళ్ళీ అది పోయింది. అందుకని ఇప్పుడు వాళ్ళందరూ దేవాలయాలకు వెళుతున్నారు, వాళ్ళు చివరికి దేవుని పూజిస్తున్నారు, దేవుని ఒప్పుకుంటున్నారు. అసలు దేవుడు లేడు అన్న విషయాన్ని పోయి చివరికి మామూలైపోయింది, అది పోయింది. పెరియార్ స్వామి రామస్వామి నాయకు దేనికోసం మళ్ళీటారో అది స్లోగా ఫేడ్ అయిపోతుంది. ఉన్నారు కొందరు, లేరన్ను ఉన్నారు, కానీ ఉద్యమం చివరి రాజకీయ రంగు వచ్చి రాజకీయం రాజకీయ ప్రయోజనాలు మిగిలిపోయాయి, కానీ సామాజిక ప్రయోజనం పోయాయి. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా వినకపోతుంది. ఎప్పుడైతే దేవుని ఉంచుకు దేవుని పుచ్చుకున్నారో రెస్పెక్ట్ ఏంటి, దేవుడికి దాసోహం, దేవుడికి బానిస దయభావంలో ఉంది. ఏంటంటే మనిషికి మనిషి దేవుడికి దాసం అయిపోతాడు. దేవుడికి దేవా నేను నీ సేవకుడు, నేను నీ సేవకుడిని అంటాడు. వాడు పాదావందనం చేస్తాడు దేవుడికి. ఎప్పుడైతే మనిషి తను సబ్మిట్ చేసుకుంటాడో పాదావందనం చేస్తాడో దేవుడు మొక్కుతాడో ఒక సుప్రీం పవర్ తీసుకుంటే నేను నిమిత్త మాత్రుని, నేను నిమిత్త మాత్రుని ఏంటండి, నిమిత్త మాత్రుని అడగల మనిషిలో ఒక రకమైన బానిస భావం వచ్చింది. బానిసని వాడు ఇప్పుడు కూడా మంచి పని చేయలేడు. బానిసకి స్వేచ్ఛగా ఆలోచించే శక్తి ఉండదు. బానిసకి ఎప్పుడు బానిస భావం ఉన్నవాడు ఎప్పుడు కూడా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేడు. బానిస అన్నవాడు చేంజ్కి ఉపయోగపడ్డు. మన సమాజంలో చేంజ్ కావాలి, మార్పు తీసుకెళ్ళి నిరంతరం మార్పు, సమాజం అనేది నిరంతరం మార్పు వస్తుంది. ఆ మార్పు తీసుకున్న మనుషులు కృషి చేయాలి. ఎప్పుడైతే బానిసలైపోయారో దేవునికి ముక్కుంటున్నారో దేవునికి దాసానదాసం అయిపోతున్నారో వాళ్ళ కర్తృత్వ శక్తి పోతుంది. నాస్తికత్వం అనేది కర్తృత్వ శక్తిని పెంచుతుంది, ఆస్తికత్వం కర్తృత్వ శక్తిని పోగొడుతుంది. నేను నిమిత్త మాత్రుణ్ణి, అంతా నువ్వు చే నీ దాసానదాసుణ్ణి. ఎవడైనా సరే ఆ నిమిత్త మాత్రుని అనే భావం బయటపెట్టి కుదిరి చేసిన వాళ్ళు ఆస్తిక భావం తగ్గి నాస్తిక భావం ఉందన్నమాట. కొంతవాళ్ళు ఆస్తికుల్లో కూడా నాస్తిక భావం ఉన్నవాళ్ళు ఉన్నారు. ఆస్తి ఏ ఆస్తికులైతే నేను చేస్తాను, నేను చేయగలను అని ఎప్పుడైతే కర్తృత్వ శక్తి ఇచ్చినో అంటే వాళ్ళ నాస్తికత్వం పాళ్ళు ఉన్నాయన్నమాట. వాళ్ళ నాస్తికులు అన్నాను, కానీ నాస్తికత్వం ఏం చెప్తున్నామో కర్తృత్వ శక్తి అనేది ఏవైతే స్వేచ్ఛ పెడుతుంటున్నామో మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటున్నామో అది వాటి పెంచుకుంటే వాళ్ళు చాలా వరకు నాస్తిక ప్రవృత్తి వచ్చేది లెక్క అన్నమాట. ఎంత మేరకు మనిషిలో నాస్తిక ప్రవృత్తి పెరుగుతుందో అంతమేరకు మనిషి లిబరేట్ అవుతాడు, లిబరేట్ అవుతాడు, కర్తృశక్తి వస్తుంది, స్వేచ్ఛగా ఉంటాడు, కొత్త నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ నిర్ణయాలకు తన బాధ్యత వహిస్తాడు. ఆస్తుడు బాధ్యత వహించలేడే, ఎందుకు కర్మ దురదృష్టం నిరుద్రాత పూర్వజనం ఏంటండి ఇవి, ఇవన్నీ ఏంటి కర్మ దురదృష్టం నిరుద్రాత భావాలు ఉన్నాయి, మనిషిని పనికిరాకుండా చేసే భావాలు ఇవి. దానివల్ల నుంచి ఆస్తికత్వం మనిషిని పనికిరాకుండా చేసేసింది. మీరు అన్నట్లే మరి ఆధునిక పోకడను బాగా ఒడిసి పట్టుకున్న వాళ్ళు గొప్ప గొప్ప సైంటిస్టులు, సైన్స్ని ఆద్యంతాలు తెలిసిన వాళ్ళు సైతం దేవుడు నమ్ముతున్నారు. నేను ఉదాహరణగా ఏం చెప్తానంటే ఈ చంద్రమండలంలోకి రాకెట్ పంపే వాళ్ళు కూడా ముందుగా వచ్చి దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళి పంపే పరిస్థితి మనకి చేరుకోవడంలో షార్కు పెట్టేవాళ్ళు కూడా అలాగే చేస్తారు. అదే నేను అవన్నీ ఆ పేర్లు అనలేక నేను ఇలా అన్నా చెప్తున్నాను కదా. అది అంటే ఈ ధోరణి ఏంటి మరి సైన్స్ని అవగతం చేసి వాళ్ళు సైంటిస్టులే కానీ వాళ్ళ సైంటిస్టులు కేవలం నాలుగు గోడల మధ్య ఉంటుంది ఆ సైన్స్. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ట్రెడిషన్, వాళ్ళ పెంపకం, వాళ్ళ వాతావరణం,
వాళ్ళు ఉన్న పెరిగిన వాతావరణం, వాళ్ళ భావాలు, వాళ్ళ ఆచారాలు, సాంప్రదాయాలు, వాళ్ళ నుంచి బయటపడలేకపోతున్నారు వాళ్ళు. వాళ్ళ సైన్సు ఇలా అయితే రాకెట్లు పంపించగలం, ఇది చేయగలం అని చెప్పి సైన్సుకి ఆలోచిస్తున్నాడు. కానీ ఈ ఇది ఆలోచించట్ల ఈ రాకెట్ పైకెడుతుంటే నేను చేసి వెళ్తున్నాను. కానీ ఆ దేవుడు అని వాడు అది లేకపోతే చేయలేం అనుకుంటాడు వాడు. అంటే ఎందుకు అలా అనుకుంటున్నాడంటే వాళ్ళల్లో పుట్టినప్పటి నుంచి పాతుకుపోయినట్టు బానిస భావం ఉందే, నేను నిమిత్త మాత్రుని, ఆ దైవ కృపలైతే నేను చేయలేను అనే బానిస భావం ఉందే, ఆ బానిస భావం వాడిని అలా తీసుకెళ్ళి ఈ శ్రీహరికోటలో ఆ రాకెట్ లాంచ్ చేయాలని తీసుకెళ్ళి నమూనా తీసుకెళ్ళి తిరుపతికి వీడో దేవుని మీద పెడుతున్నారంటే వాళ్ళు ఉన్న బానిస సత్యసేవ వీడు ఉన్నారు. సూర్యభగవంతుని ఉన్నాడు సైంటిస్టు పెద్దవారు, కానీ సత్యసేవ దగ్గరికి వెళ్ళి ఆయన ఇలా తీసి విభూతి చేసి అబ్బా అబ్బా అనుకున్నాడు. ఎప్పుడు జోలు పెట్టుకుంటాడు, సంథింగ్ ఫ్రమ్ నథింగ్ ఇప్పుడు ఉండదు కదా. మరి సూర్యభగవంతం లాంటి సైంటిస్ట్ కూడా సత్యసేవ చేసేమిటి, ఆ గాడిల్ని చీప్ గాడిల్ని చీప్ గాడిల్ని అంటాను, అది మామూలు రోడ్డు పక్కన వాడు కూడా చేస్తాడు ఆ గాడిలు, ఆ గాడిలు చేస్తే మహత్యం మహత్యం అన్నాడు. అంటే ఈ ఆస్తికి భావం పాతుపోయిన వాడు వాడు లిబరల్ కాలేకపోతున్నాడు. ఇలాంటి వాడు సమాజం పెద్ద కొద్దివరకే సైంటిస్ట్గా కొంతవరకు కొంతవరకు మునికి వస్తాడు. కానీ వాడు గొప్ప పని చేయడం మొత్తం పని కాదు. ఎందుకంటే ఏమైనా చిన్నది వచ్చినకోండి ఏం చేద్దాం, నా దురదృష్టం, నా కర్మ, నా నురిరాట అనుకుంటే కూలబడతాడు వాడు. కర్మ సిద్ధాంతం అనేదే లేదా మీ భావన? లేదు. ఎక్కడ కర్మ ఏంటండి, కర్మ సిద్ధాంతం మనం చేసే కృషి, మనం కృషి చేసి వస్తుంది, ఆ కృషికి నా కృషి మీ కృషి అందరి కృషి కలిస్తే మనం ఏదైనా సక్సెస్ సాధిస్తాం. కర్మ ఏంటి అసలు, కర్మ సిద్ధాంతం మీనింగ్లెస్ మీనింగ్లెస్. నుదిటి రాత ఏంటి, నుదిటి రాత బ్రహ్మరాత నా తలక, ఏం బ్రహ్మడు లేదు, బ్రహ్మ లేదు, రాత లేదు, ఇవన్నీ పూర్వజన్మ లేదు, పునర్జన్మ లేదు. మిగిలినది ఒకటే మనిషి యొక్క కర్తృత్వ శక్తి, మనిషి యొక్క స్వేచ్ఛాభావం, అంతే తప్ప ఇంకేం లేవు. అంచేత ఈ ఎవళ్ళు అయితే ఈ ఆస్తికి భావాలు ఉంటాయో వాడు సమాజాన్ని ఉద్ధరించలేండి. నాస్తిక భావాలు ఎవరిలో అయితే ఉంటాయో, ఎవరిలో అయితే కర్తృశక్తి ఉంటుందో, ఎవరైతే స్వేచ్ఛ పెరుగుతు ఉంటుందో, ఎవరైతే సంఘం గురించి ఆలోచించే శక్తి ఉంటుందో, సంఘ దృష్టి ఉంటుందో, ఎవరైతే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందో, వాడు నిజంగా సమాజాన్ని మారుస్తాడు. ఆ సైంటిస్ట్ చాలా ఉన్నారు సార్, సైంటిస్టులు ఉన్న నాస్తికులు అని చెప్పిన సైంటిస్టులు చాలామంది ఉన్నారు. మీకు కనబడి ఇక్కడే కానీ ప్రపంచం మొత్తం ఎంతమందో సైంటిస్టులు చాలా చక్కగా నాస్తికులు చెప్పుకున్నారు. వీళ్ళు వ్యక్తిగా చేయగలిగేది సమాజానికి తక్కువ ఉంటుంది. ఒక వ్యక్తి ఎంత చేయగలడో అంతే చేయగలడు. వ్యక్తి వ్యవస్థగా మారి వ్యవస్థ ద్వారా చేస్తే ఆ ఫలాలు అందరికీ అందుతాయి. ఇప్పుడు మీరన్నట్టు మీ భావజాలాన్ని మీరు వ్యక్తిగత స్థాయిలో లేదా మీకున్న కొద్దిపాటి మిత్రుల సముదాయంతోనే చేస్తున్నారు. మీరు ఎందుకు దీన్ని వ్యవస్థగా మార్చి, నేను సూటిగానే అడుగుతాను, ఎందుకు మీరు పాలకులుగా మీ యతిస్ట్లు అనబడేవాళ్ళు ఎందుకు పాలకులుగా అవతరించలేకపోతున్నారు, ఎందుకు ఆ ధోరణి తీసుకోవటం లేదు మీరు? అప్పుడు మరింత మందికి మీ భావజాలాలు వెళుతుంది కదా. కరెక్టే కరెక్టే. ఇంకా సమాజంలో మనం ఇంకా అంతవరకు వెళ్ళలేకపోయాం. ఓకే, ఇంకా వెళ్ళిపోయాం, ఇంకా అంతవరకు యాక్సెప్ట్ చేస్తున్నాం. సమాజంలో ఇంకా ఆ ఛాందస్ భావాల మనుషులు ఉన్నారు, ఇంకా వాళ్ళు మనం యాక్సెప్ట్ చేసేవాళ్ళు లేరు. కానీ ఇదివరకంటే చాలా బెటర్. ఇప్పుడు పాతకాలం ఇప్పుడు నాస్తికులు వస్తున్నారు. ఎందుకంటే నాస్తికులు అని వాళ్ళు చెప్పేవాళ్ళు ఎలక్ట్ వచ్చిన పార్లమెంట్లో మీకు కానీ అసెంబ్లీలో కానీ నేను దైవ సాక్షిగా ప్రమాణం చేయను, నేను సత్య సాక్షిగానే చేస్తానని చెప్పేవాళ్ళు ఉన్నారు కదా. ఎందుకు లేరు? ఉన్నారు. కానీ మీరు అన్నట్టు అధిక సంఖ్య రాలా. యథారాజా తదా ప్రజా కదా, పాలకులు కరెక్ట్. డీఎంకి ఏంటండి సార్, డీఎంకి వచ్చింది పది పవర్లోకి వచ్చింది, ఏం చేయలేదు, కొంతవరకు ఏం సాధించింది. ఎప్పుడైతే పొలిటికల్ రంగు తీసింది, ఒక రాజ్యాధికారం కాని రాజ్యాధికారం పట్టుకుని కూర్చొని మా రాజ్యాధికారం మీదే మనం పెడితే అది ఒక తాత్కాలిక తాటాకమంటే తాత్కాలిక ప్రయోజనమే కాప ఇంకోటి కాదు. అంటే సమాజంలో మార్పు తీసుకోవడానికి, భావజాలాన్ని పెంచడానికి, భావ పరివర్తన కోసం, హృదయ పరివర్తన కోసం కృషి చేయాలి. కానీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చేస్తే అధికారంలో వచ్చిన ఎస్ బస్సులు చాలామంది తర్వాత అందరూ మోసగళ్ళే. మన పోతే మళ్ళీ అధికారం పోతే మన వాళ్ళు మళ్ళీ మోవాలి. సరే, మత సంబంధమైన పక్కన పెట్టుకుందాం, అది వ్యక్తిగత నమ్మకం, దానివల్ల ఎవరికి ఏమి నష్టం లేదు, అది ఓకే. సమాజంలో కొన్ని దృఢంగా దురాచారాలు ఉన్నాయి, బాణామతి ఇవన్నీ, వీటి మీద కూడా మీరు చాలా చాలా కృషి చేశారు. అది పర్సనల్గా నేను కూడా నేను మిమ్మల్ని అడ్మైర్ చేస్తాను.